హాయ్ ఎవరివన్. ఈరోజు రెసిపీ చికెన్ లెగ్ పీసెస్తో చాలా తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేయడం. యూజువల్గా అయితే మనం నాన్ వెజ్ చేసినప్పుడు ఆయిల్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం, కానీ నేను ఈరోజు మీకు చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా టేస్టీగా చికెన్ పీసెస్ని ఎలా ఫ్రై చేసుకోవచ్చో చూపిస్తాను. ఆయిల్ మనం తక్కువ వేసాం అన్నది కూడా మీకు ఫ్రై చేసిన తర్వాత అసలు తెలియనే తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చుతుందని, నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చికెన్ ఫ్రై కోసం నేను ఒక 5 ఆర్గానిక్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని స్కిన్ నేను తీసేసి క్లీన్ చేసుకుని చిన్నగా ఒక్క ఘాట్ పెట్టుకున్నాను. ఫస్ట్ దీన్ని మనం మ్యారినేట్ చేద్దాం. మనం ఫ్రై చేయాలనుకున్నప్పుడు చికెన్ ఒక 1/2 అవర్ మ్యారినేట్ అవుతే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యారినేషన్కి నేను యూజ్ చేసే ఐటమ్స్ 1 కప్పు పెరుగు, 1 జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ ఏమో కారం తీసుకున్నాను, సాల్ట్ 2 టీ స్పూన్స్ నార్మల్గా తీసుకున్నాను, హీప్డ్గా తీసుకోలేదు, అలాగే ఫ్రై చేసిన తర్వాత వేయడానికి నేను 2 స్పూన్ల ధనియా, 1/4 స్పూన్ జీరా, 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా తీసుకున్నాను. గార్నిషింగ్కి కొత్తిమీర తీసుకున్నాను. ఈ మ్యారినేషన్కి ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తాను. చెయ్యి పెట్టి చక్కగా కలిపేసుకోండి. బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఈ గరం మసాలా అంతా పట్టి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అంటే నేను ఈ గరం మసాలా ఫ్రై చేసేటప్పుడు వేస్తాను, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు, ఆయిల్, వీటిలో ఫస్ట్ దీన్ని బాగా చక్కగా కలిపేసి ఇలాగే 1 అరగంట వదిలేద్దాం. మనం 1 అరగంట తర్వాత దీన్ని తక్కువ ఆయిల్లో ఎలా ఫ్రై చేయొచ్చో టేస్టీగా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెసిపీని మీకు చూపిస్తాను. నేను చిన్న స్టవ్ మీద ఈ కొంచెం హెవీ బాటమ్ ప్యాన్ తీసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ హీట్ అవ్వడానికి హైలో పెట్టుకుంటున్నాను, అలాగే దాంట్లో 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పటికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయింది. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీనికి చికెన్ యాడ్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిందో లేదో చూద్దాం. 1 చిన్న కొరియాండర్ వేస్తున్నాను నేను, దాంట్లో బుడగలు వస్తుంది. ఈ స్టేజ్లో మనం దీనికి చికెన్ యాడ్ చేసేద్దాం, ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్.
హై నుంచి ఇప్పుడు నేను హీట్ మీడియం చేసేస్తున్నాను. అలాగే మూత పెట్టేస్తాను. ఇలా ఒక 10 నిమిషాలు దాన్ని కుక్ అవ్వనిద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం, కుక్ అవుతుంది. జస్ట్ ముక్కల్ని చాలా జాగ్రత్తగా ఒక్కసారి టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. దీనివల్ల ముక్కలు ఈక్వల్గా రెండు వైపులా కూడా మనకి కుక్ అవుతాయి. మన చికెన్ ఫ్రై ఎంతవరకు, ఇప్పుడు మన లెగ్ పీసెస్ ఎంతవరకు వచ్చాయో ఒకసారి చూద్దాం. కంప్లీట్ సిమ్లో పెట్టాను నేను, సో వాటర్ ఇంకా ఇంకలేదు. ఇప్పుడు కుకింగ్ అంతా అయిపోయింది కాబట్టి దీన్ని టోటల్గా హై హీట్లోకి మార్చేసుకుందాం. ఇంక ఇక్కడ నుంచి ఫ్రైయింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చికెన్ చక్కగా ఉడికింది అన్ని వైపుల. మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ చికెన్ ఉడుకుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మూత పెట్టేసే మనం ఈ హీట్లో, హై హీట్లో అలా ఉంచుదాము. ఇప్పుడు హై హీట్లో పెట్టాం కాబట్టి మనం చెక్ చేద్దాం. ఒకసారి పొంగుతూ ఉంటుంది కాబట్టి మీడియం హీట్లోకి తెచ్చేసుకుని నెమ్మదిగా మన చికెన్ లెగ్ పీసెస్ని టర్న్ చేద్దాం. హీటింగ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా మనం హీట్ హై పెట్టిన తర్వాత కొంచెం అడుగు పట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ స్టేజ్లో మనం మిగతా మాత్రం ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసేద్దాం. ఇదంతా మన పీసెస్కి బాగా పట్టించిన తర్వాత మనం అదే 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తోటి ఈ ఇదంతా చేసాము. అడుగు కొంచెం పడుతున్నట్టుగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేద్దాం ఆ మసాలా బర్న్ అవ్వకుండా ఉండడానికి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను, సో దట్ మన మసాలా బర్న్ అయ్యి డిష్ పాడవకుండా ఉండడానికి. ఎందుకంటే ఆయిల్ తక్కువ యూజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్. చికెన్ చాలా చాలా టెండర్గా ఉంది. ఈ స్టేజ్లో నేను టేస్ట్ ఒక్కసారి చూస్తాను సాల్ట్ అన్నీ సరిపోయాయా లేదా అని.
సాల్ట్ అన్నీ బాగా సరిపోయాయి. దీంట్లో ఇంకా అసలు యాడ్ చేయవలసింది ఏమీ లేదు. జస్ట్ మనం కొరియాండర్ని పైన వేసేసుకుందాం. సో మన చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి ఫ్రై. దీన్ని నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మూత పెట్టేస్తాను ఆ హీట్లోనే ఇంకొంచెం సేపు అవి ఫ్రై అవ్వడానికి. ఈ డిష్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. డిష్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.